వరంగల్లో జరుగుతున్న నేత్ర వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఏ రవీంద్ర పదవి బాధ్యతలు నూతన అధ్యక్షుడు డాక్టర్ ఆశీస్కి అప్పగించారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ సదస్సులో పాల్గొని తన పాటలు మాటలతో ఆహుతులను ఉత్సాహపరిచారు. ప్రముఖ నేత్ర వైద్యులు తమ శస్త్రచికిత్సల అనుభవాన్ని సభ్యులతో పంచుకున్నారు. ఏఐఓఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ లలిత వర్మ, జనరల్ సెక్రటరీ డాక్టర్ నమ్రత శర్మ, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ పి ప్రదీప్, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ గిరిధర్, డాక్టర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా నేత్ర వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ లలిత వర్మను మెమెంటోతో సత్కరించారు. 700 మంది నేత్ర వైద్య నిపుణులు సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర నేత్ర వైద్యుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు నేను పదవీ విరమణ చేసి నా స్థానంలో డాక్టర్ ఆశీష్ బన్సల్ని ఆయన నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యత చేపట్టారు. తర్వాత నా పక్కన డాక్టర్ రాజలింగం గారు, సరోజిని హాస్పిటల్ సూపరింటెంట్, ఆయన జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఆప్థమాలజీ సొసైటీ. ఇంకా పక్కన మా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు గారు, నాకు లెఫ్ట్లో రాజ్ కుమార్ గారు, మా చైర్మన్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్. ఈరోజు ఈ 3 రోజుల నేత్ర వైద్య నిపుణుల సదస్సు ఈరోజు 2వ రోజు జరుగుతుంది. చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. అన్ని విభాగాల నుంచి, అంటే కంటికి సంబంధించిన అన్ని విభాగాల నుంచి ఎంతోమంది నిపుణులు వచ్చి వారి యొక్క అనుభవాల్ని మాతో అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఈవెంట్లో సుమారుగా 700 మంది నిపుణులు, నేత్ర వైద్య నిపుణులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ ట్రేడ్, అంటే ఈ కంటికి సంబంధించిన శస్త్రచికిత్సకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, అన్ని డిస్ప్లేస్ కూడా అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. సో అందరు కూడా ఇక్కడ మంచిగా కొత్త కొత్త పద్ధతులు అన్నీ నేర్చుకుంటున్నారు. పేరు ఇప్పుడు మా ఆర్గనైజ్ సెక్రటరీ ప్రవీణ్ గారు మాట్లాడతారు. నేను డాక్టర్ ఏ రవీంద్ర అండి. సార్, ఈరోజు జరిగిన కార్యక్రమం పేరు? నేను డాక్టర్ రాజలింగం అండి. నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆప్థమ్ సొసైటీ జనరల్ సెక్రటరీ. నేను ఈ 3 రోజులు 22, 23, 24 జూలై నేత్ర వైద్యుల సమ్మేళనం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో 700 మంది డెలిగేట్స్ వచ్చారు. అండ్ దీంట్లో ఏంటంటే బేసిక్స్
అండ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అడ్వాన్సెస్ అన్నీ డిస్కస్ చేస్తాము. సో ఇది చాలా మన జూనియర్ కొలీగ్స్ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది వరంగల్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ మన ఆర్గనైజ్ సెక్రటరీ గారు అండ్ లోకల్ ఆర్గనైజ్ చైర్మన్ గారు అందరు చాలా బాగా చేశారు. ఈ ఇట్లాంటి నేత్ర వైద్యుల మన కాన్ఫరెన్స్లు ఇలా జరుగుతాయి ఏంటంటే కొత్త కొత్త పద్ధతులన్నీ పిల్లలు నేర్చుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.